ఇట్స్ నాట్ ద వే ఆఫ్ ద డిబేట్. ఎందుకంటే జనాలు చూస్తూ ఉన్నారు మనల్ని, మనం ఒక మాట్లాడే భాష, మనం మాట్లాడే పద్ధతి ఉండగా ఉండాలా. ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ ఇన్ ద సొసైటీ, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వల్గరిజం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయం, ఈ చర్చలు, ఈ క్యాంపు రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ క్యాంపు రాజకీయాలు మాట్లాడుతున్నాము. ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత 4 సంవత్సరాల నుంచి. ఈ టర్ము ఇంకొక సంవత్సరం అయితే వాళ్ళ పదవి కాలం పూర్తయిపోతుంది. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసెస్, అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన లోపలికి వెళ్తాడు, జైలుకి వెళ్తాడని చెప్పేసి ఊహించి సడన్గా గతంలో కూడా సీబు సూరన్ గారు ఇదే విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. 10 రోజుల వరకు అజ్ఞాతంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సేమ్ డ్రామా ఈ హేమంత్ సోరెన్ గారు కూడా కంటిన్యూ చేశారు. గత 10 రోజుల నుంచి ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఆ తర్వాత వారి సతీమణిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి క్యాబినెట్ని, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేస్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా అందులో విఫలం చెంది, తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ చంపాయి సూరన్ అనే వ్యక్తిని, ఆ క్యాబినెట్లో గతంలో క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కూర్చోబెట్టారు, ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన ఈడీ కేసులో ఎదుర్కొని, ఈడీ విచారణ ఎదుర్కొని ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇదంతా తటంగం ఒకవైపు ఉంటే, ఇప్పుడు క్యాంపు రాజకీయాలు, క్యాంపు రాజకీయాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ క్యాంపు రాజకీయాలు ఎవరు నడిపితే వాళ్ళు గొప్ప అని చెప్పేసి, మేము మీకన్నా మంచిగా నడిపాము క్యాంపు రాజకీయాలు, మేము మీకన్నా గోప్యంగా నడిపామని చెప్పేసి క్యాంపు రాజకీయాలు అని చెప్పేసి ప్రజలు గొప్పగా కాళ్ళు ఎగరేసుకుంటూ పార్టీల నాయకులు డిబేట్లలో కానీ బయట కానీ బహిరంగంగా చర్చిస్తున్న విషయం, ఇది ఎంత సిగ్గుచేట అండి. ఈ భారతదేశంలో ఈ యొక్క పార్లమెంట్లో 1985లో ఐంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంది. అది నాయకులకు, ఎన్నిక వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఇది తెలిసి ఉండాలా. ఎందుకంటే దేశంలో పొలిటికల్ సైన్స్ చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు చదువుకునే వాళ్లకు ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ మీన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి అప్డేట్స్ వచ్చినాయి. డాక్టర్ ఏశ్వర గారు, జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం కాబోతున్నారు. తెలంగాణకి మొత్తం 43 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రతి 4 ఎమ్మెల్యేలకి ఒక కేర్ టేకర్ని నియమించింది టీ కాంగ్రెస్. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు వారు లియోనియా రిసార్ట్స్లో బస చేస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన స్పెషల్ ఫ్లైట్లో జార్ఖండ్ వెళ్ళబోతున్నారు. సరే, ఒకసారి ఇప్పుడు ఏమైంది, క్లియర్గా చూసారు కదా, అంటే ప్రతి 4 ఎమ్మెల్యేలకి ఒక కేర్ టేకర్ని నియమించింది. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పారిపోకుండా, ఎక్కడ చేయకుండా క్యాంపు రాజకీయాలు, క్యాంపులో వాళ్ళని ఒక నిర్బంధంలో ఉంచారు. ఇది క్యాంపు కాదు, పాడు కాదు, ఒక నిర్బంధం అనుకోవచ్చు. ఇది పొలిటికల్ నిర్బంధం, ఇది రాజకీయ నిర్బంధం. ఈ యొక్క నిర్బంధంలో ప్రజలు, ఇదే పొలిటికల్ సైన్స్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్కు, విద్యార్థులకు ఈ యొక్క టాపిక్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఈ దేశంలో ఈ పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిందండి, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది. ఒక సింబల్ పైన గెలిచినటువంటి నాయకులు మళ్ళీ ఇంకో పార్టీని రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్తే అది నేరము, అది అప్రజాస్వామ్యం అని తెలుసు. మా పరిపాలన నష్టం వాళ్ళు మా దాంట్లోకి వస్తారు. అంటే మీరు పరిపాలన చేస్తారని ప్రజలు ఆశిస్తారంటే, ప్రజలు వాళ్ళు పరిపాలిస్తారని ఆశించి వాళ్ళు ఓటేశారు, వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకి అధికారులు కూర్చోబెట్టారు. మళ్ళీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ప్రజలకే సార్, మీరు ఎందుకు తీసుకుంటారు? మీరు లాక్కోవడం, వాళ్ళు లాక్కోవడం ఎందుకు? ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత. అది మనం ఎక్కడున్నామో, ఎక్కడ వెళ్తున్నామో, ఈ రాజకీయ వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఎందుకంటే అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలు రేపు మెజారిటీ నామినేషన్కి వచ్చేసరికి అన్ని పార్టీలు కూడా ఈ క్యాంపు రాజకీయాల్లో పాల్పడుతున్నారు. ఈ క్యాంపు రాజకీయాలు దేశం నుంచి నిర్మూలించాలా? ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ యొక్క గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రటీ, లార్జెస్ట్ డెమోక్రటీ ఇన్ ద వరల్డ్ అంటే మనం ఒక ఆదర్శంగా ఉండాలా? ఈ యొక్క క్యాంపు రాజకీయాలతో మనకు డెమోక్రటిక్ సిస్టమ్కి ఒక మచ్చ తెచ్చిన వాళ్ళంతా. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఈ యొక్క బాధ్యత ఉంది. ఒకసారి మనతో పాటు ఏపీ కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు నేతి మహేశ్వర గారు. మొత్తానికి ఏంటంటే అప్డేట్, ప్రతి 4 ఎమ్మెల్యేలకి ఒక కేర్ టేకర్ని తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. ఈరోజు సాయంత్రం 43 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం కాబోతున్నారు వారితో. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు వాళ్ళకి లియోనియర్ రిసార్ట్స్లో బస్సు ఏర్పాటు చేశారు. 5వ తేదీన స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళు వెళ్తున్నారు. ఎంత ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసిటీ ఏంటండి? అంటే వాళ్ళు ఏమైనా జారిపోతారేమన్నా భయం కాంగ్రెస్ రెజిస్లేటరీ పార్టీ జార్ఖండ్ ప్రభుత్వంలో ఆ పార్టీకి ఉన్నదా, అలాంటి భయం ఏమైనా ఉందా? జారిపోతారు, పారిపోతారు, దొరికిపోతారు.
మాట్లాడండి మహేశ్వర గారు. దేశంలో ముఖ్యంగా బీజేపీ ఏజెన్సీలు వాడేసి ఎలా ప్రజాస్వామ్యాన్ని పోటీ చేస్తున్న దానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. ఎందుకంటే మహేశ్వర గారు మీ ఆడియో ఏదో డిస్టర్బెన్స్ ఉందండి. ఒకసారి మీ సిగ్నల్ వినపడడం స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవాలి. అస్సలు వినిపించట్లేదు. సిగ్నల్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోండి కైండ్లీ. ఇది వస్తుంది, ఇంటరప్షన్ వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ మీతో మీ దగ్గరకు వస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ పార్టీ స్ట్రెంగ్త్ అంబడబడ్డారు.